మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. దేవుడా ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కురుడిని చూపించవయ్యా, నీకు అర్థమవుతుందా? దేవుడా ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కురుడిని చూపించవయ్యా, నీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్వైట్గా ఉన్నాను సార్, ఎందుకంటే ఇట్స్ స్టార్టింగ్ టు హిట్ మీ నౌ దట్ ద ఫిల్మ్ ఇస్ ఓవర్ అండ్ ఇట్స్ రిలీజ్డ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఇట్స్ హిట్టింగ్ మీ ప్రిటీ హార్డ్ రైట్ నౌ. బట్ యా, ట్రైన్ సీక్వెన్స్ దట్ వాజ్ సచ్ అ మేజర్ ఫస్ట్ టైం మేజర్ పోర్షన్ అది మన లైక్ ఫర్ మీ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించలేదు, కానీ ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్ ఇన్ ద బిగినింగ్ టు ఫేస్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ because of a comfort I got a little used to your timing and నేను చెప్తాను, నేను కంప్లీట్ చేస్తాను. థాంక్యూ, ఐ'm finding it so hard to talk. అది ఆ టైమింగ్ అలాంటిది సెట్ చేశాడు ఆయన. సో బేసిక్గా బ్రెయిన్ థింకింగ్ పవర్ లేకుండా బేసిక్గా ఓపెన్ అయిపోవాలి. రెండో రోజు నుంచి ఆలోచనకి టైం ఉండదు అక్కడ. సో దట్ వాస్ ద కైండ్ ఆఫ్ టైమింగ్ అండ్ ఎనర్జీ లెవెల్స్ దట్ ఎంటైర్ సీక్వెన్స్ హ్యాడ్. సంగీత గారు ఆల్సో రిమెంబర్ ద ఫస్ట్ డే వచ్చి 10 ఇయర్స్ తర్వాత ఇదేంటి ఇలా లౌడ్గా ఉన్నానా ఏంటంటే అసలు ఆలోచించకండి, జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ద సెకండ్ డే ఈవెన్ షీ డిడ్ట్ హ్యావ్ యు నో ఇట్ హ్యాడ్ టు కమ్ అవుట్. సో ఆవిడకి ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఆ నైట్ ఎఫెక్ట్ లుంగి సీక్వెన్స్ ఉంది. సో ఆవిడకి అయిపోయింది యాక్చువల్ 4:30, బట్ షీ స్టిల్ స్టేట్ బ్యాక్ అండ్ సో ద మానిటర్ అండ్ షీ వాజ్ లాఫింగ్ వెన్ మీ అండ్ హిమ్ వర్ యాక్టింగ్. సో దట్ దోస్ వర్ ద ఎనర్జీ లెవెల్స్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ దట్ దట్ బేసిక్లీ యువర్ థాట్ అండ్ యువర్ థింకింగ్ ప్రాసెస్ గోస్ ఆఫ్ అండ్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్. సో సార్, వాట్ ఈస్ యువర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఎవర్ ఆఫ్టర్ మూమెంట్ ఇన్ ద ఫిలిం? I think the interval sequence and the scene where me and ma'am towards the end when it comes, it was entire goosebumps laga vachindi naaku. And there's one more scene where I'm not there in the film. That is my favorite.